శాంతి. ఈరోజు మురళి ద్వారా అవ్యక్త బాప్దాదా మహావాక్యాలను విందాం. ఈరోజు బాబా అంటున్నారు, స్నేహ సాగరుడైన బాబా ఈరోజు తమ స్నేహి పిల్లలను కలిసేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహము పిల్లల ప్రతి ఒక్కరిని సహజ యోగులుగా తయారు చేస్తుంది. ఈ స్నేహము ప్రతి ఆత్మను బాబా వారిగా తయారు చేయటంలో ఏకైక శక్తిశాలి సాధనము. శ్రేష్ఠ ఆత్మలు ఎవరైతే బాబా వద్దకు సమ్ముఖంలో చేరుకున్నారో వారందరూ చేరుకోవటానికి ఆధారం కూడా స్నేహము. అందరూ స్నేహితులే, కానీ కొందరు సదా స్నేహితులు, కొందరు స్నేహితులు మరి మూడవ వారు సమయ ప్రమాణంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. ఈ మూడు రకాలైన స్నేహితులను బాప్దాదా చూశారు. ఎవరైతే సదా స్నేహితులో వారు లవనీయులై ఉన్న కారణంగా శ్రమ మరియు కష్టం నుండి సదా పైన ఉంటారు. వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండు ఇప్పటి నుండే దాసీగా అవుతాయి. సదా స్నేహి ఆత్మల ప్రతి సమయము ప్రతి సంకల్పం ఉన్నదే బాబా స్మృతి కొరకు మరియు సేవ కొరకు. కనుక ఈ సదా స్నేహితులైన పిల్లలు సంకల్పంలో కూడా ఎప్పుడూ మన ఆధీనం కాజాలరు. రెండవ నెంబర్ స్నేహి ఆత్మలు వీరు తప్పకుండా స్నేహంలోనే ఉంటారు, కానీ సదా లేని కారణంగా అప్పుడప్పుడు మనసులోని సంకల్పాల ద్వారా కూడా వేరే మరోవైపుకు స్నేహం పోతుంది. స్వయాన్ని పరివర్తన చేసుకున్న కారణంగా ఒకసారి శ్రమ ఒకసారి కష్టం అనుభవం చేస్తారు. ప్రకృతి లేక మాయా యొక్క సూక్ష్మమైన యుద్ధం జరిగినప్పుడు స్మృతి శక్తితో స్వయమును చాలా త్వరగా పరివర్తన కూడా చేసుకుంటారు. స్నేహితులు కానీ సదా స్నేహితులుగా లేని కారణంగా సెకండ్ నెంబర్ అయిపోతారు. మూడవ వారు సమయ ప్రమాణంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. సమయ ప్రమాణంగా పరిస్థితుల ప్రమాణంగా అలజడిలోకి వచ్చిన కారణంగా ఒకసారి స్మృతి చేస్తారు, ఒకసారి యుద్ధం చేస్తారు. యుద్ధ జీవితం ఎక్కువగా ఉంటుంది మరియు స్నేహంలో ఇమిడిపోయే జీవితం దానితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కనుక మూడవ నెంబర్ అయిపోతుంది. అయినా కూడా విశ్వంలో సర్వాత్మల కంటే మూడవ వారు కూడా అతి శ్రేష్ఠులు అనే చెప్పాలి. ఎందుకంటే బాబాను గుర్తించారు, బాబా వారిగా అయ్యారు, బ్రాహ్మణ పరివారంలోని వారిగా అయ్యారు. అందరూ స్నేహితులే, కానీ నెంబర్ వారిగా నెంబర్ వన్ సదా స్నేహి ఆత్మలు, సదా కమల పుష్ప సమానంగా అతీతులు మరియు బాబాకు అతి ప్రియమైన వారు. బాబా విశేష శక్తిని ఇస్తారు కూడా. కొందరు నెమ్మది నెమ్మదిగా శక్తిశాలురుగా అవుతూ మూడవ నెంబర్ నుండి రెండవ నెంబర్లోకి వెళ్తారు. బాబా అంటున్నారు, ఎవరైతే సమానులుగా ఉంటారో వారే సమీపంగా ఉంటారు. శరీరం ద్వారా ఎంత దూరంగా ఉన్నా కానీ మనస్సు ద్వారా ఎంత సమీపులంటే వారు ఉండేదే మనస్సులు. స్వయం బాబా యొక్క హృదయ సింహాసనంపై ఉంటారు. వారి మనస్సులో స్వతహాగానే బాబా తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. బాబా నుండి సదాకాలమునకు ఇంత సహజంగా వారసత్వం లభిస్తున్నప్పుడు సదాకాలముది వదిలి కాస్తంతనో లేకో అప్పుడప్పుడో ఎందుకు తీసుకోవాలి? ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు మరి తీసుకునేవారు తక్కువ ఎందుకు తీసుకోవాలి? కనుక సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉండండి. సదా మాయా జీతులు ప్రకృతి జీతులైన విజయులుగా అయి విశ్వము ముందు విజయ నగారాను చాలా పెద్ద శబ్దంతో మోగించండి.
ఎవరికైతే చదువుపై ప్రీతి ఉంటుందో వారు సదా శక్తిశాలురుగా ఉంటారు. బాబాపై అనగా మురళీ, తరుణిపై ప్రేమ అనగా మురళీపై ప్రేమ. మురళీపై ప్రేమ లేనట్లయితే మురళీ తరుణిపై కూడా ప్రేమ ఉండదు. ఎక్కడైతే లగనం ఉండదో అక్కడ ఎటువంటి విఘనం నిలవచాలదు, స్వతహాగానే సమాప్తమైపోతుంది. చదువుపై ప్రేమను ఉంచుకునే వారికి తాకులు ఏవీ ఉండవు. ప్రేమ కష్టాన్ని సహజం చేస్తుంది. మురళీపై ప్రేమ, చదువుపై ప్రేమ మరియు పరివారంపై ప్రేమ, ఇవన్నీ కోటలా అవుతాయి. కోటలు ఉండేవారు సురక్షితంగా ఉంటారు. దేవ వృత్తి జరుగుతూ ఉంది. ఎంతగా వృత్తి చేస్తూ ఉంటారో అంత గొప్ప పుణ్యాత్మగా అయ్యే ఫలం, సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్య ఆత్మయే పూజ్య ఆత్మగా అవుతుంది. ఇప్పుడు పుణ్య ఆత్మ కానట్లయితే భవిష్యత్తులో పూజ్యాత్మక అవ్వలేరు. బ్రాహ్మణ జీవితపు విశేష గుణము అలంకారము సంతుష్టత. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సంతోషము తప్పకుండా ఉంటుంది. సంతుష్టమని ఎప్పుడు ఏ కారణంగానైనా వయంతో కానీ ఇతర ఆత్మల వల్ల కానీ తమ సంస్కారాలతో కానీ వాయుమండల ప్రభావంతో కానీ అసంతుష్టతలుగా అవ్వచాలరు. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి పట్ల అందరికీ స్వతహాగానే స్నేహం ఉంటుంది. సంతుష్టత విశేషత స్వయమే ప్రతి కార్యంలో గోల్డెన్ ఛాన్సలర్గా తయారు చేస్తుంది. సంతుష్టత సదా సర్వుల స్వభావ సంస్కారాలను కలిపేదిగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలను చూసి కాబరా పడేవారుగా ఉండరు. సంతుష్ట ఆత్మలు సదా మాయాజీతులుగానే ఉంటారు. ఎందుకంటే ఆజ్ఞాకారులు, సదా మర్యాద రేఖ లోపల ఉండేవారు. మాయను దూరం నుండే తెలుసుకుంటారు. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము సదా బాబా తోటి ఉండటం. తోడుగా ఉండటం అనగా స్వతహాగా మర్యాదల రేఖ లోపల ఉండటం. ఈరోజు కామాజీతులుగా అయ్యారు, రేపు క్రోధజీతులుగా అయ్యారు అంటూ ఇలా కాదు. సదా విజయులు. కేవలం బీజ రూపుని తోడుగా పెట్టుకున్నట్లయితే మాయా బీజము ఎలా భస్మమైపోతుందంటే ఇక మరెప్పుడూ బీజం నుండి అంశం కూడా వెలవడదు. దయాహృదయులైన విశ్వ కళ్యాణకారులకు పిల్లలైన మీ ముఖం నుండి ఎల్లప్పుడూ ప్రతి ఆత్మల పట్ల శుభ వచనాలే వెలువడాలి. కానీ నిరుత్సాహులుగా చేసేవి వెలువడకూడదు. బాబా దీవెనలు తీసుకుంటూ సదా నిండు ధనమును అనుభవం చేసుకోండి. ఓం శాంతి.